పార్టీలు మారినంత తేలిగ్గా పరిస్థితులు మారిపోవు, పరిస్థితులు మారినంత ఈజీగా చరిత్ర మారిపోను లేదు. నగరంలో కేసీఆర్ కి మంచి స్వాగత సత్కారాలు చేసి అతిథి మర్యాదలు చేసిన తెలంగాణ సర్కిల్స్ మాత్రం ఆ టాక్ నడుస్తోంది. రోజా కొట్టిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది, రోజా మాత్రం అసలు ఏం జరగనట్టు ఎంతో మామూలే అన్నట్టు ఉన్నారు. ఎందుకే ఆమె కొట్టిన డైలాగ్ ఏంటి, కేసీఆర్ రియాక్షన్ ఏంటి? వైకాపా కోసం రోజా వేయని డైలాగులు అంటూ లేవు, చేయని ప్రయత్నం అంటూ లేదు. అంత చేసినా ఆమెకి జగన్ కేబినెట్ లో చోటు దక్కలేదనే ఆరోపణ ఉంది. 2.5 ఏళ్లకి అందరినీ మారుస్తా అని చెప్పాడు కదా, అప్పుడు దక్కుతుందని కొందరు అంటున్నారు. ఇప్పుడు వేరే పదవులు ఇచ్చిన వాళ్ళకి అప్పుడు కేబినెట్ లో చోటు ఇవ్వడని మరికొందరు అంటున్నారు. రోజా అంత కష్టపడితే జగన్ ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అంటూ ఒకటే కారణం చెప్తున్నారు, టీడీపీలో ఉండి వైఎస్ మీద, తర్వాత వైకాపా మీద తీవ్ర విమర్శలు చేసిన వాళ్ళని జగన్ గుర్తు పెట్టుకున్నాడని చెప్తున్నారు. అందుకే చూడండి, అప్పట్లో మేము హార్డ్ కోర్ టీడీపీ అన్నట్టు లుక్ ఇచ్చిన వాళ్ళు కేబినెట్ లో ఒక్కరూ లేరు. కొడాలి లాంటి వాళ్ళు ఉన్నా నాని ఎప్పుడు వైఎస్ మీద పోలేదు. పైపిచ్చి వైఎస్ దూకి వస్తే చంద్రబాబుతో ఢీ కొట్టాడు, పార్టీలో ఉండగానే బాబు మీద తిరగబడ్డాడు. అలాంటి వాళ్ళకి మాత్రమే జగన్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ రోజా అలా కాదు, టీడీపీలో ఉండగా తెగ చెలరైపోయింది. అటు వైఎస్ మీద కాదు, ఇటు కేసీఆర్ మీద పంచులు విసిరింది. రాత్రంతా బార్, సాయంత్రం అయితే దర్బార్, ఇంతేగా కేసీఆర్ ని రాజకీయం అంటూ ఆమె అప్పట్లో కొట్టిన డైలాగు ఉమ్మడి రాష్ట్రంలో యమా పాపులర్. దాని గురించి పదే పదే మాట్లాడేవారు. మిగతా వాళ్ళు అసెంబ్లీలో కాకుండా ఆ మాట ప్రస్తావించారు, ఆమె అప్పుడు అసెంబ్లీలో లేదులేండి. ఇప్పుడు రాజకీయం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, ఆమె పార్టీ కూడా మారింది, ఆమె ఉన్న పార్టీ కేసీఆర్ కి ప్రీతిపాత్రం అయిపోయింది. అందుకే ఆమె కేసీఆర్ కి అంత పెద్ద ఎత్తున స్వాగతం పలికే పరిస్థితి కూడా వచ్చింది. కేసీఆర్ కి నగరి ఎమ్మెల్యే అపూర్వ ఆతిథ్యం అన్ని టీవీల్లోనూ రాగా ఇదే మాట వచ్చింది. కంచిగూడ కేసీఆర్ తో పాటు ఆమె వెళ్లారని అనేసరికి ఆ మాట గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో. అప్పుడు అంటే టీడీపీ కాబట్టి అలా ముక్కుసూటి రాజకీయం నడిచింది. ఇప్పుడు వైకాపా కదా, ఆ నిమిషానికి ఎత్తు వస్తే చేసుకుంటూ పోవడమే అంటూ కామెంట్లు పడ్డాయి సోషల్ మీడియాలో. మొత్తానికి నేటి సన్నివేశం నాటి డైలాగ్ ను గుర్తు చేసింది అన్నమాట. వైకాపా టీఆర్ఎస్ జోరుగా సాగుతుంది కాబట్టి ఇలాగే ఉంటుంది. రేపు బీజేపీ రంగంలోకి దిగితే ఇద్దరు లెక్క ఎలా మారుతుందో చెప్పలేం.